హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవిజయం ఛానల్. సో గుడ్ మార్నింగ్ అందరికీ. సో చాలా గుడ్ న్యూస్ ఏంది అని అంటే, జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీ గురించినటువంటి సమాచారాన్ని టీఎస్పీఆర్ఐ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి సారాంశాన్ని నేను తెలుగులో వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను, సూటిగా సుత్తి కొట్టకుండా. సో దయచేసి అర్థం చేసుకోండి, వీడియోని చివరి వరకు చూడండి. నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో విషయానికి వచ్చినట్లయితే, జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి పరీక్ష యొక్క నోటిఫికేషన్ అనేది 31/8/2018 రోజు రావడం జరిగింది. సో అయితే దరిమల హైకోర్టు ఆర్డర్ మేరకు 13/13/2019 నాడు ఎక్స్పర్ట్ కమిటీ అనేది వేయడం జరిగింది. సో ఎందుకు వేశారు ఎక్స్పర్ట్ కమిటీ అని అంటే, రీఎగ్జామ్ చేయడానికి. వేటిని రీఎగ్జామ్ చేయడానికి అని అంటే, డిస్ప్యూట్ క్వశ్చన్స్ ఏవైతే వాగ్వివాదం జరుగుతుందో క్వశ్చన్స్ మీద, సో వాటి మీద నిగ్గు తేల్చడానికి ఈ ఎక్స్పర్ట్ కమిటీ అనేది వేయడం జరిగినది. సో మనకు తెలుసు, ఈ రిటెన్ ఎగ్జామినేషన్ అనేది 10/10/2018 నాడు జరిగింది. సో ఈ డిస్ప్యూట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంగ్లీష్ క్వశ్చన్స్ 14, అట్లాగే మరొక 19 క్వశ్చన్స్ని కలిపి రీఎగ్జామ్ చేయడానికి ఎక్స్పర్ట్ కమిటీని వేయడం జరిగింది. సో ఈ ఎక్స్పర్ట్ కమిటీలో 9 సబ్జెక్టు నిపుణులు ఉండడం జరిగింది. సో మరి వీళ్ళు ఏ క్వశ్చన్లను రీఎగ్జామ్ చేశారంటే, ఇంగ్లీషు కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ని, అనలిటికల్ ఎబిలిటీ క్వశ్చన్స్ని, అట్లాగే పంచాయతీరాజ్ యాక్ట్కి సంబంధించి మరికొన్ని క్వశ్చన్స్ని వీళ్ళు రీఎగ్జామ్ చేయడం జరిగింది. సో ఎక్స్పర్ట్ కమిటీ మీటింగ్ అనేది 20/1 రోజు మరియు 20/24 రోజు జరిగింది. అంటే 20/1 మరియు 20/24 నాడు రెండు రోజులు జరిగింది. సో ఈ యొక్క రెండు రోజులు జరిగినటువంటి మీటింగ్లో ఇంగ్లీష్కు సంబంధించినటువంటి 14 క్వశ్చన్స్ని, అట్లాగే పేపర్ 1, పేపర్ 2లో కలిపి 19 డిస్ప్యూట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇంగ్లీష్ క్వశ్చన్స్ కాకుండా, సో ఈ యొక్క అన్నిటి క్వశ్చన్స్పై రీఎగ్జామ్ చేయడం జరిగింది. సో చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పడం జరిగింది అని అంటే, సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, JNTU ద్వారా రిలీజ్ అయినటువంటి కీలో ఎటువంటి తప్పులు లేవు, అంతా సక్రమంగానే ఉన్నట్లు తేల్చడం జరిగింది. సో ఏ విధంగా ఎక్స్పర్ట్ కమిటీ వేయడం జరిగింది, ఎక్స్పర్ట్ కమిటీ ఏమేమి సూచనలు చేయడం జరిగింది అనేది మొత్తం ఈ యొక్క టీఎస్పీఆర్ఐ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో ఇప్పటి వరకు మీకు తెలుగులో వివరించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది గుడ్ న్యూస్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ అభ్యర్థులకి. మరి అపాయింట్మెంట్ కూడా త్వరలోనే ఇవ్వాలని కోరుకుందాము. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.